అంత మగ్గం మీద వేసినావా లేండి పియల్ ఎత్తినావా పొరపాటు పడి శ్రవణ కుమారుని శాపగ్రస్తుడైన దశరథ మహారాజు పుత్ర కామేశ్వరి యాగం చేస్తున్న దశరథ మహారాజు అంటే ధృతరాష్ట్రుకు దశరథునికి అంటే పిల్లలు పుట్టలేదనా అప్పటికి అందులో నుంచి అగ్నిదేవుడు కూడా వచ్చేసి వాళ్ళకి అమృతం ఇస్తారు సార్ అమృతం తీసుకుంటానే పిల్లలు పుడతారు సార్ ఇదంతా హిందీలో ఇది హిందీ సార్ తెలుగు అయిపోతుంది హిందీ తర్వాత తమిళ కన్నడ అన్ని లాంగ్వేజెస్ మళ్ళా లాస్ట్కి పోతున్నారా ఇది కర్ణాటక కన్నడ భరతుని పట్టాభిషేకం చేసి సీతారాముల్ని అరణ్యవాసం చేయాలని దశరథుని ఆదేశిస్తుంది దశరథుని ఆదేశిస్తుందా అడుగుతుందా అలుగుతుంది 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 ఆదేశానికి అలుగుడికి చాలా తేడా ఉంది నువ్వు లేటుగా వస్తే అలిగేది తాగి వస్తే ఆదేశించేది ఇప్పుడు బుద్ధి కలిగిందా అక్కడ మధ్యలో కొంతమంది మధ్యలో ఉన్నాం మన హిందీ ఒరియా లాంగ్వేజ్ సార్ ఒరియా లాంగ్వేజ్ ఇది పంజాబీ సార్ పంజాబీ ఒరియా లాంగ్వేజ్ ఎంత ఎంతమందికి వచ్చింది మొత్తం ఎంత ఎన్నిసార్లు జయ శ్రీరామ రాసినారు 32,200 సార్లు సార్ 32,200 శ్రీరాముని మీద బెంగతో స్వర్గస్థులైన దశరథ మహారాజు అరణ్యవాసం చేసిన తర్వాత ఆయన బెంగతో ఉర్దూలో మన శ్రీరామనవమి కోపం చేయించుంటే సరిపోయింది కదా నేను వచ్చినా సార్ మీకు కలిసినాను నేను లేను కదా ఊర్లో అంటే అంత ముందు కలిసినాను మీరు విశ్వత రాజు చూసుకుందామని చెప్పేసి ఊర్లో లేను కాబట్టి దానికి ఆడి వరకు పట్టుకున్నారా మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చేసి ఒకరొకరు డివైడ్ కాండి ఇక్కడ నుంచి గ్రీన్ ఇచ్చినావా అన్ని రకాల చర్యలు తీసుకున్నా సార్ ఎన్ని రోజులు పట్టింది 4 మంత్స్ పట్టింది 4 నెలలు పట్టింది కూల్ ఎంత ఇచ్చినావు సార్ కూల్ ఎంత ఇచ్చినావు ఇంకా అదే మాట్లాడలేదు సార్ చేవి చేస్తున్నాను ముందు చూడలేదు వచ్చినావా నీకు వస్తుంది అయిపోయిందా లోన్ కట్టలేదు చెప్పి చుట్టేసుకో చుట్టుకుంటా పాప చుట్టూ చుట్టూ చుడతాండు చుడతాండు ఇంకా
లేదంటే నేను నేను విడిచిపెట్టానంటే అందరూ అట్లే ఉంటారు అందుకు చుట్టిన తర్వాత కొంచెం మూవ్ అయితే జై శ్రీరామ్ 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 బుల్లే అరే స్పీడ్ కొట్టు శ్రీరామ కోటి పట్టు వస్త్రం 160 మీటర్లతో డిజైనర్ నాగరాజు తయారు చేయించడం జరిగింది దీని వెడల్పు 44 ఇంచులు పొడవు 60 గజాలు దగ్గర 4 నెలల పాటు ఈ చీరను నేపించడానికి పల్లా సురేంద్ర బాబు అని తేజ అని ఇద్దరు కలిసి నేపించడం జరిగింది 4 నెలల పాటు దాని యొక్క బరువు 16 కేజీలు పట్టు నూలు లెనిన్ బనారస్ పాలిష్ గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ కాపర్ జెరీ ఇవన్నీ కూడా వీటిలో వాడిన రకాల మెటీరియల్ ఆకుపచ్చ తెలుపు పింక్ చాక్లెట్ రాయల్ బ్లూ ఆలివ్ గ్రీన్ రేడియం కలర్స్ ఇలాంటి కలర్లతో 168 రకాల చిత్రాలతో 32,200 జై శ్రీరామ్ అనే పదాలతో 13 భాషలలో తెలుగు హిందీ కన్నడ తమిళము మలయాళము ఒరియా గుజరాతీ పంజాబీ బెంగాలీ ఉర్దూ ఇంగ్లీష్ అస్సాం సింహలి శ్రీలంకన్ భాష వీటితో తయారు చేయించడం జరిగింది ఎన్నో ప్రత్యేకతలుగా సంతరించుకున్న రామకోటి పట్టు వస్త్రాలు ఇక్కడ తయారు చేయండి ధర్మవరం అంటేనే పట్టు వస్త్రాలకు నిలయం దీంట్లో నాగరాజు డిజైన్ నాగరాజుగా మా అందరికీ తెలుసు ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఈ శ్రీరాముడి యొక్క జీవితం అంతా ఒక చీరలో పొందుపరిచే విధంగా తయారు చేయడం అది విషయం ఆల్ ది బెస్ట్ మా ధర్మవరంలోని చీరలు ఎంత ప్రత్యేకమైనది మా అందరికీ కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ